హాయ్, వెల్కమ్ టు సౌమ్యా హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే, చాలామందికి నోట్లోంచి ఇట్లా మాటలు వస్తూ ఉన్నప్పుడే వాసన అనేది వస్తుంది, బ్యాడ్ బ్రెత్ అంటారు కదా, ఇలా వాసన వస్తూ ఉంటుంది. సో ఈ వాసన మనకు రావద్దు, వాసన తొలగించుకోవాలి. ఏం చేయాలి అంటే, మనకు నీమ్ అంటారు కదా, వేప పౌడర్ కూడా బయట దొరుకుతూ ఉంది, నీమ్ పేస్ట్ తీసుకొని మీరు ఆ పేస్ట్తో బ్రష్ చేసుకోవడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ. దాన్ని చేయడం వల్ల మనకు నోట్లోంచి బ్యాడ్ బ్రెత్ అనేది రాదన్నమాట, వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే, నీమ్ పౌడర్ అని చెప్పేసి చాలా చోట్ల దొరుకుతున్నాయి అన్నమాట, ప్రతి ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతుంది. నీమ్ పేస్ట్ మీరు ఇలా స్టోర్ బ్రాడ్ ప్రోడక్ట్ అనుకుంటే ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళేసి నీమ్ పౌడర్ అని అడగండి. ఆ పౌడర్ని మీ పళ్ళకి బాగా బ్రష్ చేయండి. ఆ పౌడర్తో కనుక మీరు బ్రష్ చేస్తే మీకు పళ్ళు అనేవి అందంగా ఉంటాయి, తెల్లగా కూడా వస్తాయి. ఇంకోటి ఏంటి అంటే, బ్యాడ్ బ్రెత్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే, మీరు అన్నం తిన్న తర్వాత కానీ, ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తుంది పడుకొని లేచిన తర్వాత కానీ, మనకు కాడిమం అంటారు కదా, యాలక్కాయ తీసుకొని, గ్రీన్ యాలక్కాయ తీసుకొని నోట్లో నవలండి. నవలడం వల్ల మనకు వాటర్ అనేది, మనకు వాటర్ లాలాజలంలా ఉంటుంది కదా నోట్లో, అలా ఇంకోటి ఏంటి అంటే, బ్యాడ్ బ్రెత్ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట, బ్యాడ్ బ్రెత్ రాకుండా ఉండడానికి తోడ్పడుతుంది, నోట్లోంచి వాసన అనేది రాదన్నమాట ఇలా చేయడం వల్ల. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి చూడండి, మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే, మీకు ఇలా బ్యాడ్ బ్రెత్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా అలా వాసన రాకుండా ఉంటుందన్నమాట. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.